ఈరోజు దాదాపు వేలాది మంది ఉద్యోగులు అలాగే దాదాపు 10000 మంది నిర్వాసితులు లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో సంబంధాలు పెట్టుకొని ఉన్నారు మరి అటువంటి స్టీల్ ప్లాంట్ ని కేవలం నష్టాలు వస్తున్నాయని ఒక చిన్న సాగు తోటి కేంద్ర ప్రభుత్వం దాన్ని 100% ప్రైవేటైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం వెలువడిన వెంటనే మరి విశాఖ ప్రజలందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున స్పందించారు మనం చూసాం ఇలాగ ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు నిరసనలు చేసి చూసాం మరి నేను కూడా ఒక విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా ఎందుకంటే విశాఖపట్నంకి ఒక స్టూడెంట్ లీడర్గా 1982లో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే చదువుకున్న తర్వాత అక్కడ వ్యాపారంలో స్థిరపడి మరి ప్రజాప్రతినిధిగా 1999లో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఆ తర్వాత 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా కంబైన్డ్ రాష్ట్రానికి ఒకసారి కొత్త రాష్ట్రానికి ఒకసారి మంత్రిగా చేసే అవకాశం ఒక గుర్తింపు గౌరవం కూడా విశాఖ తల్లి ద్వారా నాకు దక్కింది అంటే ఈరోజు నాకున్న గౌరవం కానీ గుర్తింపు కానీ ఆ తల్లి చింది అటువంటి విశాఖ తల్లికి అన్యాయం జరుగుతూ ఉంది విశాఖ గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేటైజేషన్ అయిపోతూ ఉంది రేపటి నుంచి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ప్రభుత్వ రంగం కాదు ఒక ప్రైవేట్ వ్యక్తిది లేదా ఒక కార్పొరేట్ సంస్థది అనే ఆలోచన ఎట్లా ఉందంటే మన శరీరంలో ఏదైనా ఒక పార్ట్ వేరైతే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ అందరికి కూడా ఏర్పడుతూ ఉంది ఆ నేపథ్యంలో తక్షణమే ఈ విశాఖ తల్లి ద్వారా వచ్చిన ఈ పదవి త్యాగం చేసైనా సరే ఆ తల్లిని కాపాడుకోవాలి ఆ తల్లి రుణం తెచ్చుకోవాలని ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆ రోజు రాజీనామా చేయటం చేసిన రాజీనామా కూడా కొంతమంది రాజకీయం చెప్పారు అంటే ఇదేదో సరైన రాజీనామా కాదు రాజకీయ లబ్ధి కోసం రాజీనామా లేకపోతే ఉద్యుక్త రాజీనామా రకరకాలు చెప్పారు మళ్ళీ చెప్పాను నేను మీకు ఎలాంటి ఫార్మేట్లో కావాలో ఫుల్ స్టాప్ కామా కూడా ఛానల్ లేకుండా ఇవ్వండి అది నేను ఇస్తానని చెప్పాను మళ్ళీ ఆ పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో ఉక్కు పరిరక్షణ కమిటీ వాళ్ళ సమక్షంలో మళ్ళీ వాళ్ళకు కావాల్సిన రీతిలో మళ్ళీ రాసి ఇవ్వడం జరిగింది స్పీకర్కి స్వయంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మళ్ళీ ఆ లేఖలు కూడా పంపించాను స్పీకర్ గారు మాట్లాడారు ఇట్లా మీ లేఖ అనేది మీరు ఏంటి సీరియస్గా ఉన్నారంటే చాలా సీరియస్గా ఉన్నాను తప్పకుండా దాన్ని ఆమోదించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ప్రధానంగా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ కాకూడదు 100% గవర్నమెంట్లో ఉండాలి అని అటు అధికార ప్రతిపక్ష మిగతా వామపక్ష పార్టీలు అందరూ కూడా దీన్ని కావాలని కోరుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారు స్వయంగా లేఖలు రాశారు అంతకుముందు ఒక లేఖ రాశారు మళ్ళీ మొన్న ఒక లేఖ రాశారు ఈ 2 లేఖల్లో కూడా ఆ స్టీల్ ప్లాంట్ ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది ప్రతి లేఖలో కూడా స్టీల్ ప్లాంట్ ఎలా ఏర్పడింది దాని యొక్క అవసరం ఏంటి దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ కాకుండా ఉంచాలి ఇవన్నీ కూడా ఆయన లేఖలో స్పష్టంగా చెప్పారు ఇది లేటెస్ట్గా మొన్న రాసిన లేఖ ఆయన మన 9వ తారీఖు రాసిన లేఖ ఈ లేఖలో అయితే ఆల్ పార్టీ లీడర్స్ తీసుకొని వస్తాను అలాగే ట్రేడ్ యూనియన్స్ తీసుకొని వస్తాను మాకు సమయం ఇవ్వండి అని చెప్పని ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఈ లేఖలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న ప్లాంట్ ఇది ఇది ఆత్మగౌరవానికి ప్రతీక దీన్ని ఎట్టి ప్రశ్నలు కూడా కాపాడుకోవాలి మేము దీనికి కొన్ని ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అని చెప్పని కూడా చెప్పడం జరిగింది అలాగే ఆయనతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా లేఖ రాశారు ఆయన కూడా సేమ్ ఏదైతే ప్లాంట్ ఎలా ఏర్పడింది దాని యొక్క ప్రాధాన్యత ఏంటి దానికి ఏమేం చేస్తామని కూడా ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు లేఖ ఆయన కూడా లేఖ రాశారు ఇక వామపక్షాలు అయితే వాళ్ళు పోరాటంలో ప్రత్యక్షంగా రోజు పాల్గొంటా ఉన్నారు అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆయనే స్వయంగా ఢిల్లీ వెళ్ళి నాయకులు కలిసి ఈ ప్లాంట్ విషయం ఆయన మాట్లాడారు వీటన్నిటికంటే భిన్నంగా ఏదైతే కేంద్రంలో అధికారం ఉందో భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే ముందు ఇక్కడ ఏమీ జరగలేదు ఒక చిన్న ట్వీటు ఏమి లేదానికి ఎందుకంత రాజతంత్రం చేస్తూ ఉన్నారు అని రకరకాలుగా వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడం జరిగింది
మనం చూసాం దీంట్లో చిన్న ట్వీట్ కాదు, చాలా సిస్టమేటిక్గా స్ట్రాటజిక్గా వాళ్ళు ఎలా చేయాలో అన్నీ కూడా చేస్తూ వచ్చారు. ముందు ఏదైతే డిజన్వెస్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీ దీపం సెక్రటరీ పాండే ఉన్నారు, ఆయన ఫస్ట్ ఆయన ట్వీట్ చేశారు, గవర్నమెంట్ పాలసీ ఇది, మేము ఇట్లా ప్రైవేటైజ్ చేపడతా ఉన్నాం అని చెప్పాను. అలాగే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు క్లియర్ చేసి వాళ్ళు కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అంతకుముందు విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో క్వశ్చన్ అడిగారు ధర్మేంద్ర ప్రధాన్ గారికి, స్టీల్ మినిస్టర్ గారికి, ఇట్లా ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏంటి స్టేటస్ అంటే, ఆయన కూడా స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక రిటర్న్ ఆన్సర్ విజయసాయిరెడ్డి గారికి ఇచ్చారు, దీన్ని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నా అని చెప్పారు. ఇవ్వటమే కాకుండా పోస్కో సంస్థ ఏదైతే ఉందో ఆ పోస్కో సంస్థ సంబంధించి ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్కి వచ్చి వాళ్ళు ఎన్నిసార్లు కలిశారు, డేట్లతో సహా ఆయన చెప్పడం. ఆ తర్వాత బడ్జెట్ స్పీచ్ వచ్చింది మనకి. బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆమె కూడా స్వయంగా స్పష్టంగా చెప్పడం జరిగింది, మా డిజన్వెస్ట్మెంట్ పాలసీ ద్వారా దాదాపు 175,000 కోట్లు మేము మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ సేకరించాలనుకుంటున్నాం, అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక సిస్టమేటిక్గా ఎవరైతే దీనికి కన్సర్న్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తా వచ్చారు. దీనికి పరాకాష్ఠ ఏంటంటే, మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఒక వెబినార్ దాంట్లో అడ్రస్ చేస్తూ అన్నీ కూడా అమ్మేస్తున్నాము, ఇది గవర్నమెంట్ పాలసీ, ఏదో ఒక 4 స్ట్రాటజిక్ సెక్టర్స్ డిఫెన్సు స్పేసు ఇలాంటివి తప్పిస్తే మిగతా అన్నీ కూడా మేము అమ్మేచేస్తున్నాము, గవర్నమెంట్ యొక్క పాలసీ బిజినెస్ చేయడం కాదు అని చెప్పి పిఎం స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇది రాద్దాంతం చేస్తా ఉన్నారు, ఊరికే ఏమీ లేనిదానికే హడావుడి చేస్తున్నారని చెప్పి మాట్లాడితే ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే ఇక్కడ పార్టీలు అన్నీ కూడా పక్కన పెట్టి అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన ఒక హిస్టారికల్ నెసిటీ ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఏదైతే యూనియన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఒక పరిరక్షణ కమిటీ కింద ఏర్పాటయ్యి వాళ్ళు నిన్న కాక మొన్న ఒక స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. ఈ స్ట్రైక్ నోటీస్లో వాళ్ళు స్పష్టంగా కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు దాకా జరిగిన పరిణామాలు ఏమన్నా ఉన్నాయో వాటి అన్నిటి మీద ఆలోచించి వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు.